పశుల చర్మము తీసి ప్రాణాలు పోయిన పశుల చర్మము తీసి పాదర మెదడంతా ఉడుకంగా దానాలు వణుకుతూ తెగిన పోగుల నదికి బట్టలేసిందెవరు మెదడంతా ఉడుకంగా దానాలు వణుకుతూ తెగిన అదే విషయంలో అంటే అందరూ అన్ని పంటలు పండించాలనుకుంటారు కానీ దాని గురించి స్టడీ చేయమంటే ఏ మొక్కకు ఏ పంటకి ఏ పోషకాలు అవసరం అని ప్రతి మొక్కకు అన్ని అంటే మైక్రో అంటే స్థూల పోషకాలు అన్ని ఎన్పీకే అని మీకు తెలుసు సో ఆ పోషకాలన్నీ కూడా ఆ పోషకాలన్నీ కూడా మీకు సేంద్రియ పద్ధతిలో మీకు జీవామృతం కానీ వాటితో పాటు ఇంకా మీరు ఆయిల్ కేక్స్ సో వాటిలో అంటే ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఆ మీకు నూనె చెక్కలు అంటారు కదా దానికో చెక్కలు సో వాటిలో కొన్నిట్లో నైట్రోజన్ ఉంటుంది కొన్నిట్లో బోరాన్ ఇప్పుడు మనకి కొబ్బరిలో అయితే బోరాన్ ఉంటుంది పల్లీ చెక్కలు అయితే నైట్రోజన్ ఉంటుంది సో కొన్నిట్లో పొటాష్ ఉంటుంది సో వాటి వేటిలో ఏ పోషకాలు ఉన్నవి ఎన్పీకేలు మాత్రం ఆ మొక్క పెరుగుదలకు బాగా అవసరం సో దాంట్లో మేజర్ గా నైట్రోజన్ అన్నది అవసరం సో నైట్రోజన్ మీరు ఆ చెక్కలతో పాటు సేంద్రియ అంటే పచ్చి రొట్టె ఎరువులు సో ఇప్పుడు చాలా ఈజీగా ఇప్పుడు చాలా మంది చేస్తున్న పద్ధతిలో నాకు తెలిసిన పద్ధతిలో పచ్చి రొట్టె ఎరువు మొక్క చుట్టూ అంటే మల్చింగ్ లాగా వేసేసి ఆ విత్తనాలు దాన్ని అంటే కలియదున్నుతాం అని దాన్ని కలియదున్నకుండా దాన్ని కట్ చేసి మల్చింగ్ లాగా చేయడం వల్ల సో మీకు ఆ మొక్కలకు కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనే ఉంటుంది సో అలాంటి మొక్కలు సో పల్సెస్ కానీ సో అలాంటి మొక్కలు వేసినప్పుడు మొక్క వేర్ల నుండి రైజోర్మియం బ్యాక్టీరియా ఉండడం వల్ల నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వల్ల సో మీకు నైట్రోజన్ అన్నది వస్తుంది సో మేమేం చేస్తామంటే నైట్రోజన్ కోసం వచ్చేసి మేము మొలకల ద్రావణం వాడతాం సో ప్రతి పల్సెస్ లో కానీ ఏ గింజలలో పప్పు గింజలలో అన్నింటిలో ఉన్నది ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అంటే ప్రోటీన్ అమైనో యాసిడ్స్ అన్ని కలిపి ఏమంటారు బాండింగ్ జరిగి ప్రోటీన్ అన్నది ఏర్పడుతుంది సో ఇప్పుడు అందరూ మొలకలు తింటారు కదా సో మొలకలు ఎందుకు తింటాము అంటే మొలకలు మొలక దశలో ప్రతి గింజలో ఉన్నటువంటి ప్రోటీన్లు అన్నది మొలక దశలో అమైనో యాసిడ్స్ గా విడిపోతుంది సో అమైన్స్ లో అమైన్స్ ఇస్ నథింగ్ బట్ మనకు నైట్రోజన్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది సో అప్పుడు ఆ మొలక దశలో వాటిని గ్రైండ్ చేసి దాన్ని ఫర్మెంట్ చేసి దాన్ని స్ప్రే చేసినప్పుడు అంటే తక్కువ మోతాదు ఇచ్చినా కానీ ఫర్మెంట్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది సో మొక్క బాగా పచ్చదనం ఎదుగుదల గ్రోత్ సో గ్రోత్ కి అయితే మాత్రం మొలకల ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది దాంతో పాటు ఆయిల్ కేక్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి ఇప్పుడు మీకు మొక్క పెరుగుదలకు ఎన్పీకేలు అవసరం తర్వాత కొన్ని మేము ఆముదం వాడతాం సో ఆముదంలో ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉంటుంది సో పూత ఎక్కువ రావాలన్నా సో దాని అన్నిటికీ మట్టి మేము స్ప్రే చేస్తాం లోపల మట్టి పేడ లేదు రోగాలు వస్తే మనం మూత్రముతో చెల్లేటువంటి వ్యవస్థ దేశంలో లేదు డిఏపి వచ్చేసింది యూరియా వచ్చేసింది ఏమండి అనుకున్నటువంటి అన్నదముల యొక్క వృత్తులు ఉన్నాయే అవి లేవి వాళ్ళ ఎప్పుడైతే పని లేదో మనిషి పని కోసం బ్రతకడం ప్రారంభించాడు అప్పుడు ఆంగ్లేయుడు ఏం చెప్పాడు నీకు పని ఇస్తా కానీ ఇంగ్లీష్ నేర్పిస్తే ఇస్తా ఇంగ్లీష్ మీడియం చదివితే ఇస్తా అందుకే ఇంగ్లీష్ నేర్పడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్పడం ప్రారంభించాడో అప్పుడు తండ్రిని ఎదిరించడం ప్రారంభించాడు ఏమండి వ్యవస్థ పట్ల వ్యతిరేకత ప్రారంభించాడు దేవుణ్ణి దైవాన్ని అతను అవహేళన చేయడం ప్రారంభించాడు మన ప్రాచీన వ్యవస్థని ఆ విధంగా ఎదుర్కోవడం ప్రారంభించాడు ఆ విధంగా దేశంలో 750,000 గ్రామాలు ఉన్నా అందరూ నగరాలకు వలసపోవడం ప్రారంభమైంది నగరాలన్నీ కూడా ఏమైనాయి ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒకటి కాదు రెండు కాదు 1000 బస్తీలు మురికి బస్తీలుగా సమాజంలో కనిపిస్తాయి అది పేరుకు మనకి గచ్చిపోదు మాధాపురం కనపచ్చు కానీ 1000 చిన్న చిన్న బస్తీలు స్లమ్స్తో మొత్తం హైదరాబాద్ నగరం అంతా మురికి కూపమవుతుంది ఇటువంటి స్థితికి ఎవరు కారణమయ్యారు మనమే మన మూలాలు తెలియని అవునా కదా ఏమండి ఇప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళాలా వద్దా ఆ మూలాల్లోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ ఇక్కడ కూర్చున్నటువంటి అనుభవస్తున్న రైతులు చేస్తున్న పని ఇది మామూలు కార్యం కాదు ఇదొక యజ్ఞం ఇదొక హవనం ఇదొక దీక్ష 40 రోజుల మండలాలు చేస్తున్న మండలం అంటుంటారు కదా అయ్యప్ప దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష ఇది దీక్ష కదా ఎవరి దీక్ష కదా ఇటువంటి దీక్షని కొనసాగించాలనే సంకల్పం ఉందే
ఆ సంకల్పంతో మన దేశం మళ్ళీ పూర్వ వైభవం. ఆ పూర్వ వైభవం చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆంగ్లేయుడు ఈ దేశం నుంచి 1947లో వెళ్ళిపోయారు. ఏమంటే వెళ్ళిపోయిన తర్వాత దేశ పరిస్థితి ఏంటో తెలుసా అండి? వెళ్ళిపోయిన తర్వాత ఖజానా బీరువ తలుపు తెరిచి చూస్తే డబ్బులు లేవు, డబ్బులు లేవు దేశంలో. ఏమున్నాయంటే అప్పు పత్రాలు ఉన్నాయి మనకి, తినడానికి పంట లేదు, మనకి ధాన్యం లేదు. అమెరికా 480 నెంబర్ గోధుమలు పంపిస్తే తినే పరిస్థితి ఏర్పడింది. రోగాలు వస్తే మందులు లేవు దేశంలో, మందులు దిగుమతి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇంత భీకరమైన పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడు ఎదురు కాలేదండి. అప్పటికే మన దేశంలో, మన దేశం యొక్క జనాభా 40 కోట్లు. ఇది దేశము. ఈరోజు ఆదివారం 3rd March రోజు ఈ సురభి గోశాల తాటిపల్లి గ్రామం జగిత్యాల అది డిస్టర్బెన్స్ వస్తుంది. మనం కట్టేట పోదాం సార్. అట్లానే మళ్ళీ రిపీట్ చేయాలి. నా పేరు చేపూరి విజయ భాస్కర్ రావు. స్టార్ట్ చేయమని చెప్పి. నా పేరు చేపూరి విజయ భాస్కర్ రావు. ఈరోజు ఇక్కడ నిర్వహించబడుతున్న గో ఆధారిత వ్యవసాయం యొక్క శిక్షణా తరగతులకు నేను రావడం జరిగింది. వీరి యొక్క ఆహ్వానం మేరకు ఈ సురభి గోశాల తాటిపల్లి గ్రామము జగిత్యాల మండలము జగిత్యాల జిల్లా. సో ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం అనేది సంక్షోభంలో లేదు, రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని కంపెనీలు అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు, కానీ రైతు మాత్రం సంక్షోభంలో తిరిగిపోతున్నాడు. దానితో ముందు ముందు మనకు రైతులు కూడా విసిగిపోయి ఈ యొక్క వ్యవసాయం మీద మనకు ఆహార కొరత వచ్చే సమస్య ఉంది. అంతేకాకుండా వాతావరణ మార్పు అనేది వేగవంతంగా జరుగుతున్నది, దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత పడిపోయే అవకాశం ఉంది. సో దానికి ఏంటంటే మూలము ఓన్లీ గో ఆధారిత వ్యవసాయం చేసినట్టయితే మనం యొక్క వ్యవసాయం నిలబెట్టవచ్చు, మనకు కావాల్సిన అమృతాహారం పండించవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం వివిధ రసాయనాలు వాడడం వల్ల 84% మంది క్యాన్సర్కి గురికవుతారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ICAR కూడా, న్యూఢిల్లీ మన భారతీయ ప్రాధికార సంస్థ, వ్యవసాయ ప్రాధికార సంస్థ కూడా విపరీతమైన రసాయనాలు వాడుతున్నారు, ఇది ప్రజలకు హానికరమని చెప్పడం జరిగింది. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొరకు సురభి గోశాలలో మా భారతీయ కిసాన్ సంఘ సహకారంతో ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహించగలుగుతున్నది. సో మరి ఇది దీనివల్ల మనము వ్యవసాయం నిలబెట్టగలుగుతామా ఆర్థికంగా అంటే, ఖచ్చితంగా మనము వ్యవసాయాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి రైతును బలోపేతం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి వార్తలు చూసినాము న్యూస్లో, దుబాయ్లో ఈ యొక్క ఖర్జూర దిగుబడి పడిపోయింది. దాన్ని ఏం చేయాలని చెప్తే అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, దానికి ఒక గోమూత్రము గోపేడ వేసినట్టయితే ఇది ఖర్జూరం యొక్క దిగుబడి పెరుగుతుంది. ఈ ఒక వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మార్పు చెందినప్పుడు దిగుబడి ఏదైతే పడిపోతున్నదో దానివల్ల మనం ఇది చేసుకోవచ్చు అని. ఎందుకు మరి అంటే గోపేడలో ఉన్నది, ఆవు పేడలో ఉన్నది, బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మజీవుల సముదాయం ఏదైతే ఉన్నదో, అది ఆవు ఏం చేస్తుందంటే అది మేస్తున్నప్పుడు, పొలాలలో మేస్తున్నప్పుడు దాని యొక్క మొక్కలు మేస్తున్నప్పుడు దాని ద్వారా సూక్ష్మజీవులు పోయి ఆవు కడుపులో ఉత్తేజితమై నూతన శక్తితోనే అవి పేడ ద్వారా విసర్జించబడుతుంది. ఆ పేడను మనం పొలంలో వేసినట్టయితే అది ఎక్కువ ఉత్తేజంతో పనిచేసి పోషకాలను అందించి మొక్కలను ఉత్పత్తి పెంచుతుంది. అయితే దీంట్లో ఇంకొక గుణం ఏంటంటే, ఎందుకు చెప్పారు ఐక్యరాజ్య సమితి లెవెల్లో కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఆవు పేడను వేయాలని చెప్పి దుబాయ్ యొక్క వ్యవసాయదారులకు, ఖర్జూర పండించే వాళ్ళకి ఎందుకు చెప్పారంటే, ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో 47-48 ఉష్ణోగ్రతలు ఉన్నా కానీ అవి పనిచేస్తూ పోషకాలను అందిస్తాయి మొక్కలకు, వేరే ఏది కూడా ఇది చేయలేదని చెప్పి ఇచ్చేశారు. కాబట్టి ప్రస్తుతము పెద్ద ఎత్తున ఇది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా మన మోడీ ప్రభుత్వం కూడా ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయం మీద ముందుకు తీసుకుపోతున్నది. గో ఆధారిత వ్యవసాయంలో ఒక నూతన శీర్షికను మనము జోడించదలిచిన, ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయం అని, గో ఆధారిత వ్యవసాయం అని రకరకాల వ్యవసాయాలు చేస్తున్నాం. తర్వాత ఈ
ఇంకా పర్మాకల్చర్ అని ఇవన్నీ ఎవి చూసినా కానీ ఇవి ముందుకు పోవట్లేవు. ఒక గోదావరి వ్యవసాయం ముందుకు పోతుంది. దీన్ని మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. కానీ దీని శీర్షికను మేము ఒకటి నిర్ణయించడం భారతీయ కిసాన్ సంఘం తరపు నుంచి, గో ఆధారిత పంచతత్వ ప్రకృతితో స్వహాలంబ కృషి అనేది పెట్టినాము. అంటే ఇందులో ఈ శీర్షిక మనం చేసే ఉద్దేశాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబ చేస్తుంది. అంటే స్వ ఆధారు పర్ సమస్త ప్రాణికోటికో సంపన్ను కర్నే వాళ్ళ కృషి అని ఒక నినాదం. ఎందుకు సంపన్న సర్వ ప్రాణకోటి సంపన్న ఎందుకు కావాలంటే అవి అయినప్పుడే మన ప్రకృతి నిలబడుతుంది, మనకు ఆహార ఉత్పత్తి జరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉండి ఈ ప్రకృతి నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి గో ఆధారిత పంచతత్వ ప్రకృతికే సాత్ స్వావలంబ వ్యవసాయం అనేదాన్ని మనము ముందడికి పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాము. ఇది ముందుకు పోతుంది. ఒక రెండు వన్ టూ ఇయర్స్ లోపల ఇదంతా కూడా భారతదేశం అంతా వ్యాపింపజేస్తాం. తర్వాత దీన్ని ఇతర దేశాలకు కూడా, అంతర్జాతీయం కూడా వ్యవసాయానికి ఒక దిశా నిర్దేశం కూడా మనం ఇవ్వగలుగుతాం అనేది మన అందరి యొక్క ఇది శ్రమ. అందరికీ నమస్కారం. సురభి గోశాల తాటిపిల్లో ప్రకృతి. నా పేరు ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ణి. ఈ గోశాలలో వ్యవసాయ విభాగాన్ని, ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని నేనే చూసుకుంటాను. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన జీవామృతము, ఘనజీవామృతము, కాషాయాలు అన్ని పంటలకు సంబంధించిన వాటికి తయారు చేసి జగిత్యాల పరిసర ప్రాంతాలకు అందజేస్తున్నాం. అదేవిధంగా గోమాతల యొక్క విలువ తెలియాలని, గోవుల యొక్క పంచగవ్యలు అంటే మూత్రము, పేడ, పాలు, పెరుగు, నెయ్యి యొక్క విలువ భూమికి ఎంత అవసరమనే తెలియజేయడానికి కోసము ఈ వ్యవసాయ శిక్షణ సదస్సు, ప్రకృతి వ్యవసాయ శిక్షణ సదస్సు ఏర్పాటు చేశాము. దీనికి దాదాపు 4-5 జిల్లాల నుండి, నిర్మల్ నుండి, మంచిర్యాల నుండి, విమలవాడ నుండి, ఆర్మూరు ప్రాంతాల నుండి వచ్చారు. అయితే ముందు ఇక్కడ నుండి ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. గోశాల అనేది ఒక మేము యూనివర్సిటీ లెక్క భావిస్తున్నాము. గోమూత్రం అనేది ఒక పెద్ద, అతిపెద్ద కెమికల్, ప్రపంచంలోని అత్యంత విలువైన రసాయనం. ఇది దేనినైనా హరించగల శక్తి దీనికి ఉంది. కాబట్టి ఆ విలువను రైతులందరికీ లేదా ప్రజలందరికీ తెలియజేయడాని కోసము ఈ శిక్షణ సదస్సు నిర్వహించాము. ఇది దాదాపు మొదటిసారి అనుకోవచ్చు. ఇక ముందు ఇంకా చాలా ఎక్కువ మంది రైతులతో అందరికీ అందేలా ఈ పంటలను మన పరిసర ప్రాంత ప్రజలందరికీ పంటలను అంటే పండించిన పంటలను రైతులందరికీ వినియోగదారులకు కూడా అందేలాగా మేము ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. కాబట్టి వినియోగదారులు కూడా ఎక్కడో వెతకకుండా ఈ గోశాల ఆధారంగా మీరు తెలుసుకోగలిగితే ఇక్కడ మంచి పోషక విలువలు గల ఆహారాలు, కెమికల్స్ లేని పదార్థాలు మనం ఇక్కడ అందించగలుగుతాం. ముఖ్య ఉద్దేశం అంటే ఫస్ట్ ఆవులను రక్షించాలా, భూమిని పరిరక్షించుకోవాలి. భూమి మీద ఇప్పుడు తాగడానికి నీళ్లు విషయమైనవి. భూమి మీద తాగడానికి నీళ్ళే లేకుండా పోయినట్టు లెక్క. ఉన్న నీళ్ళు ఉన్నా కానీ అవి త్రాగరాదు. కాబట్టి అంతటి కెమికల్ ఫామ్ అయింది కాబట్టి అవన్నింటినీ ఫిల్టరైజ్ చేసుకుంటూ మళ్ళీ ఏం చేస్తున్నాము అర్థం కాని పరిస్థితి. కాబట్టి భూమిని ప్రక్షాళన చేయాలా, ఈ విషయాల భారీ నుండి భూమిని సంరక్షించుకోవడాని కోసం ఆర్గానిక్ వ్యవసాయము, గోవుల సంరక్షణ చేస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే తప్ప వేరే మార్గం లేదు. ఈ సంవత్సరం మామిడి తోటలకు విపరీతమైన తేనె మంచు, అసలు తోట దాదాపు పూడ్చుక పెట్టుకపోయినాయి. ఏం జరగబోతుంది ఈ వాతావరణము? ఈ వాతావరణం మారాలి, మంచి వాతావరణం రావాలి అంటే కెమికల్స్ వాడడం బంద్ చేస్తేనే, ఆపేస్తేనే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే తప్ప గత్యంతరం లేదు. కాబట్టి ఇటు రైతులు, అటు వినియోగదారులు, ఇటు మేధావులు కూడా బాగా ఆలోచించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తే తప్ప ముందుకు వెళ్ళలేము. కాబట్టి అందరూ గమనించి ప్రకృతి వ్యవసాయం వైపు చేసే వాళ్ళను, చేయించే వాళ్ళను, వినియోగదారులు కూడా అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. హరే కృష్ణ, అందరికీ నమస్కారాలు. నా పరిచయం, నా పేరు మేడ జనార్దన్, బీర్పూర్ మండల్, జగిత్యాల డిస్టిక్కు. నేను ఎన్నో సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా గడుపుతున్నాం. మీరు కూడా మాలాగా ప్రతి వ్యక్తి, ప్రతి ఊళ్ళో ఉన్న రైతు
గోఆధారిత వ్యవసాయం చేస్తూ భూమిని సారవంతంగా చేసుకొని విషరహితమైన పదార్థాలు, విషరహితమైన పంటలు పండించుకొని మనం భావితరాలకు ఎన్ని ఎకరాలు ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యకరమైన భూమాతను వాళ్ళ చేతుల్లో వాళ్ళకు ఆస్తిగా అప్పజెప్తున్నాం అన్నది ఆలోచించి ఒక్కసారి ప్రతి మనిషి ఒక్కసారి ఆలోచించుకొని ఈరోజు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును ఆలోచించి మనం మంచి విద్యను అందిస్తున్నామని అనుకుంటున్నాం. ఆ విద్యను అభ్యసించిన వారికి కూడా మనం మంచి ఆరోగ్యాన్ని అందించకపోతే మనం అందించిన విద్య దేనికి కూడా సరిపోదు. మంచి భూమి ఉన్నప్పుడే మంచి పంటలు పండుతాయి. మంచి పంటలను మనం పదార్థ రూపంలో తీసుకున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, మనిషి మనగడకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ అభిప్రాయంతో మేము గత 10 సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని ఎంచుకొని 20 గోమాతలతో నేను 7 ఎకరాల క్షేత్రంలో పలు రకాలైన వరి పంట నుంచి మొదలుకొని హార్టికల్చరు, అగ్రికల్చరు తారతమ్య భేదం లేకుండా పువ్వులుతో సాగు పంట, పసుపు, మిర్చి, కూరగాయలు, వడ్లు, మొక్కజొన్న, మామిడి, జామ, పలు రకాల పండ్ల తోటలు కూడా అన్ని కాలాలల్లో పండే పండ్లను మా క్షేత్రంలో పండించుకొని నాకు సరిపోను మా ఊరికి కూడా సప్లై చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడికెళ్ళో మా మండలం కాక జిల్లా నుంచి కూడా మా బియ్యం కోసం వచ్చి మా పండ్లు, మా కూరగాయల కోసం తీసుకొని వచ్చి మంచి డిమాండ్ ఉన్నది. మనం ఫైనాన్షియల్గా కూడా మంచిగా సంపాదించుకునే ఉపాధి ఈ గోఆధారిత వ్యవసాయంలో ఉంది. ఈ గోఆధారిత వ్యవసాయానికి మూలం ఒక ఆవు పెట్టుబడిగా. ఒక ఆవుతోని మనం పాలేకర్ గారు చెప్పినట్టు 30 ఎకరాలు చేయకుండా కానీ 10 ఎకరాలు మాత్రం కరెక్ట్గా పండిస్తున్నాం. దానికి నేనే నిదర్శనం. 10 సంవత్సరాల నుంచి నా అనుభవం, నేను ఇప్పుడు 20-30 నుంచి ఆవుల నుంచి 50 ఆవులు రాకపోయినా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆవును ఇచ్చి కూడా నేను ఎంతో మా మండలాన్ని గోఆధారిత వ్యవసాయంగా మార్చినాం. ఇంకా కూడా కృషి చేస్తూ ప్రతి ఇంటికి ఒక గోవు కంపల్సరీ, ప్రతి వ్యక్తి చేతిలో ఒక భగవద్గీత ఉంటేనే మనం భవిష్యత్ తరంలో పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతే, డబ్బు ముఖ్యం కాదు, చదువులే ముఖ్యం అనుకో. చదువు ముఖ్యమే, చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. ఇవాళ జరుగుతున్న ఈ సురభి గోశాలల ఏదైతే సమావేశం ఉన్నదో, ఇది మనిషి జీవనం ఎట్లా సాగించాలి, మంచి ఆరోగ్యాన్ని ఎట్లా వృద్ధి చేసుకోవాలి, మంచి ఆహారాన్ని మా భవిష్యత్ తరాలకు ఎట్లా అందించాలి. గోమాతతోనే భూమాత ఆరోగ్యంగా ఉంటుంది. ఇవాళ ప్రకృతి కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయిపోయింది, భూగర్భంలో ఉన్న జలము కూడా కలుషితం అయిపోయింది. తాగేటందుకు పొద్దున మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా మనము క్వాలిటీ ఫుడ్ తినలేకపోతున్నాం. పాలకాడకెళ్ళి మొదలు పెడితే మనం తినే ఆహారం అంతా కల్తీ కలుషితం అయిపోయింది. దాన్ని మనమే శుద్ధి చేసుకొని మళ్ళీ మనం మంచి ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని, మంచి ఆరోగ్యకరమైన దేశాన్ని, దేశం మనగడ సాగించాలి. దేశం బలంగా ఉండాలంటే మన ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టు యువత, మనకు ఉన్నది యువత, యువతనే ఒక సంపద. ఆ యువత ఆరోగ్యంగా ఉంటే రేపు దేనికైనా కానీ ఎదురొడ్డి, దేనికైనా కృషి చేసి భారతదేశాన్ని ఇంకా పురోగతి సాధించడానికి ఆ యువత తోడ్పడుతుంది. అందుకే ప్రతి ఇంట్లో గోమాత ఉండాలి. ఉండకపోతే కూడా ఎన్నో అనారోగ్యాలు. మనం ఇంతకుముందు 2 సంవత్సరాల కింద వచ్చిన కరోనాను కూడా తట్టుకున్నామంటే గోమాత పుణ్యం వలనే. ఎన్నో ఇన్ని గోమాతలు గ్రామాలలో ఉండేపటికనే మనం ఆ గోమూత్రంతో, గోమయంతో ఆ వైరస్ను తట్టుకొని మనం ఇవాళ జీవనం సాగిస్తున్నాం. ఎప్పుడూ స్వతంత్రం రాకముందు 130 కోట్ల గోమాతలు ఉండే భారతదేశంలో 40 కోట్ల మంది జనాభా ఉండే. ఇప్పుడు దానికి విరుద్ధంగా 130-140 కోట్ల జనాభా అయింది. 30 నుంచి 30 కోట్లకు పడిపోయింది గోసంపద. ఇప్పుడు దాన్ని తిరిగి మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గోవు, ఒక్కొక్క భగవద్గీత ఇట్లా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్టయితే భారతదేశాన్ని మళ్ళా మనం జగద్గురు ప్లేస్లో ఉంచగలిగిన వాళ్ళం అయితే మన ప్రధానమంత్రి కృషికి మనం కూడా చిన్న ఉడత సాయంగా చేదోడు వాదోడుగా ఉంటామని నా ఆకాంక్ష, కోరిక. జై శ్రీరామ్.